సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఇదే సమయానికి ఎక్కడ ఉండి ఉంటామని ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంది మేమందరం కూడా ఆ రోజు నిమ్స్ హాస్పిటల్ లో ఉన్నాం సాయంత్రం 5 గంటల నుంచి నిమ్స్ హాస్పిటల్ లో ఏందంటే కేసీఆర్ గారిని బతిమలాడుకున్నాం దీక్ష విరమించిన సార్ అందరం కలిసి కొట్లాడి తెచ్చుకుందామని కోరుతున్నాం ప్రకటన వచ్చేదాకా విరమించే ప్రసక్తే లేదని సార్ వాళ్ళు ఇచ్చేటట్టు కనబడతలేరు కదా సార్ ఏదైనా జరిగితే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వానికి నష్టం జరుగుతుందని మేము ఈ తర్జన భర్జనల నడుమ 10:11:50 అనుకుంటాం 11:45 నిమిషాలకి అప్పుడు చిదంబరం గారు ప్రకటన చేశారు ప్రకటన చేసినప్పుడు రూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కర్కన లేసేదు అందరూ సంతోషాన్ని ప్రకటిస్తున్నారు నేను ఎందుకో అనుమానంగా కూర్చుంటే పక్కన ఓ మిత్రుడు అంటుండు ప్రకటన వచ్చినాక కూడా ఇంకా నీకు అనుమానం ఉన్నదా సార్ అంటే ప్రకటన అయితే కరెక్టే ఉన్నది కానీ అమలైతుందా అనేది నాకు అనుమానం ఉన్నది అది తీర్మానం అయ్యేదాకా అనుమాన పడవలసిందే అనుకుంటే మేము బయలుదేరినాం ఆ రోజు అయితే దీక్ష అయిపోయినాక సైకిల్ మోటార్ మీద మేము అక్కడి నుంచి ఇంటికి వస్తుంటే దారి పొడుగుతా ఏం సంబంధం ఉండే ఆ రోజు తెలంగాణ నిజంగా ఆ ప్రకటన తెచ్చుకున్నది మనం దీక్ష మొదలైన రోజు మనకు ఆఫీసులు లేవు ఆ రోజు జేఎస్సీ లేదు ఆ రోజు ఈ సంఘటిత శక్తి లేదు ఎక్కడి వాళ్ళం అక్కడ కొట్లాడుతున్నాం యూనివర్సిటీ విద్యార్థులు 28 నవంబర్ రోజు చేసినటువంటి ఆందోళన ఫలితంగా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చింది ఆ రోజు మన ఆఫీస్ ఏంటంటే ఇదే ఇందిరా పార్కు ఇక్కడనే ధర్నా చౌక్ ఇంకో ఆఫీస్ ఏంటంటే అమరవీరుల స్థూపం అసెంబ్లీ ఎదురుగా ఏడదొరుకుతారు తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ అంటే అయితే ఉస్మానియా లేకపోతే ధర్నా చౌక్ లేకపోతే మన అమరవీరుల స్థూపం దగ్గర కేసీఆర్ గారు హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన తర్వాత నిమ్స్ హాస్పిటల్ 4వ అడ్డగా తయారయ్యింది ఇక ఇక్కడ నిలబడి మనం ఢిల్లీతో కొట్లాడాలి నిజంగా అయ్యే పనేనా ఆ రోజు మనం మాట్లాడిన వ్యక్తి లేదు ఫోన్ చేయని నాయకులు లేరు మొత్తం మీద ఢిల్లీ పార్లమెంట్ లో ఒక సమస్య లేవనెత్తడం ఆ రోజు నిజంగా కూడా మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించి ఒక నాయకుని పట్ల పోలీసులు అరెస్ట్ చేసి వ్యవహరించేటువంటి పద్ధతి ఇదేనా మీరు ఆయన వెంటనే నిమ్స్కి తరలించాలని చేసినటువంటి ప్రకటన ఇవన్నీ కూడా కలిసి మన ఒత్తిడిని తీవ్రతరం చేయడానికి మొదటి పెట్టుగా పనికొచ్చి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఆందోళన మరి 9-10 డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున మేము హైదరాబాద్ లో ర్యాలీ తీస్తామని విద్యార్థులు చేసిన ప్రకటన ఎక్కడికక్కడ మొత్తం మీద పెట్టిన ఒత్తిడి కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా నానాటికి క్షీణిస్తుందన్నటువంటి ఒక తెలంగాణ వ్యాపితంగా ప్రజల్లో ఏర్పడినటువంటి ఆందోళన అన్ని కలిసి ఒక ప్రకటన చేస్తే ఆ ప్రకటన ఒక విత్తనం నాటే వటవృక్షమైనట్టు 2 సంవత్సరాలకు మనకి ఎలగింత బలం పెరిగింది ఎంత బలం పెరిగిందంటే ఇవాళ తెలంగాణ ఎవ్వరు కూడా జై తెలంగాణ అనకుండా తిరగలేని పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదిలాబాద్ వరంగల్ జిల్లా పోతే ఆడవాళ్ళని కూడా బయట చెప్పులు ఇడిపించి లోపలికి తీసుకుపోయిన పరిస్థితి వచ్చిందంటే హెలికాప్టర్ల కిందికి ధరధర జారి కిందికి దిగి మళ్ళీ అమాంతం పైకి ఎగిరిపోయిందంటే తెలంగాణ ఉద్యమ ప్రభావంగా ఉన్నదా మానుకోట దాటి ఆ రోజు సమైక్యవాద నినాదం తెలంగాణకు రాకుండా అడ్డుకున్నామంటే ఆ రోజు అడ్డుకున్నామంటే ఇయ్యాలంటాకా రాకుండా ఆపింది మన విజయం కాదా చంద్రబాబు నాయుడు వికారాబాద్ దగ్గరికి పోతే అక్కడ విద్యార్థులు చేసినటువంటి వీరంగం మామూలుదా ఆరో చేసినటువంటి సమైక్యవాదానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆయన ఏమనుకున్నాడు పాపం ఇక్కడ ఉద్యమం లేదు ఇట్లా పడిపోదామని అనుకుంటే ఎక్కడికక్కడ అడ్డం పడి ఆపింది వాస్తవం కాదా కొడంగల్ ఏమనుకున్న కాడ ఆఖరికి వాళ్ళు అక్కడ కూడా విద్యార్థులు అడ్డం పడ్డది వాస్తవం కాదా రంగారెడ్డి జిల్లా ఓ ఊళ్ళో ఎస్ఐ అన్నాడట మేము ఆపుకుంటాం బ్రహ్మి రుక్కుండాలి అని అదో అది తెలంగాణ ఉద్యమం ఆ ఉద్యమం ఇవాళ ఎంత బలంగా ఉన్నదంటే అసెంబ్లీలో తెలంగాణకు అనకుండా ఎవరు బతకలేని పరిస్థితి మనం తీసుకొచ్చింది వాస్తవం కాదా ఇలా ఊరూరికి జేఎస్సీ ఏర్పడ్డది వాస్తవం కాదా ఎక్కడికక్కడ హైదరాబాద్ లో పిలిపిస్తే కార్యక్రమం అవుతున్నది వాస్తవం కాదా మరి గింత బలం పెరిగినాక ఏమో అంత సల్లబడ్డదని కానీ మనం కూడా దెబ్బలు దారేసుకుంటుంటే ఎట్లా నడుస్తుందండి గట్టి ఉన్నామా లేదా గట్టి ఉన్నాం ఇయ్యాలని కూడా మనం ఇక్కడ నిలబడి పిలిపిస్తే రేపు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది మనం పిలిపిస్తే ట్రైన్ లాగలే బస్సులు ఆగిపోలే ఎక్కడికక్కడ వందల కేసులు పెడితే తెల్లారి పోలీస్ స్టేషన్ కెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ రైలు రూపంకు పోలే మనం ఏమన్నా కేసులు పెడితే ఏమన్నా భయపడి వెనక కాగినమా ఈ కేసులు ఏం చేస్తాయని మళ్ళీ తెగాయించి ముందు కురకలేము మనం అదో గది తెలంగాణ ఉద్యమం ఈ 2 ఏళ్లలో ఏం సాధించడం అంటే ఇవన్నీ సాధించడం మనం ఐక్యమైన సంఘటితంగా నిలబడ్డాం పోరాటం చేసినాం ప్రపంచానికి మనం అడ్రస్ చెప్పినాం ఇంకో గీడ మేము ఉంటాం రా బిడ్డ కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినాం ఏడు దాకా వస్తావో రారా బిడ్డ
ఇంకా మేము సప్లియర్ కూకుంటాను ఇంటి దాకా చెప్పడం లెక్క కాదు. అది కూడా చెప్పకుండా తెలంగాణ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంటింటికో పోలీసులను పెట్టి ఎవరిని బయటికి రాకుండా చేసి నేను వచ్చిపోయినా అంటే కదా లెక్క. చిన్నప్పుడు ముట్టించుకున్నట్టు లెక్కనే ఉంటుంది, అది రాకొస్తే తెలిసినట్టు లెక్క. అందుకంటే నువ్వు ముట్టించుకొని పోతే మాకేం లాభం లేదు. చంద్రబాబు నాయుడు కథ అయినా కంటే ఇప్పుడైనా మొత్తం ఎవడన్నా ఎన్నికల ప్రచారానికి వస్తుండ మా నాయకుడు దీని తప్ప ప్రచారం చేస్తున్నాడు లేడర్ నోట్లు ఇవాళ ఎవరన్నా తీసుకొని రాగలుగుతారా? ఇదే మామూలు విజయం అనండి. ప్రపంచంలో గిరిక బలమైన శక్తులు జాతీయ స్థాయిలో 17 అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు కాంట్రాక్టర్లు ఎవరన్నా ఉన్నారంటే, ఊరూరికి ఎయిర్పోర్ట్లు కలిపిన పెద్ద గుత్తేదారులు ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్ర ఎంపీలే. ఆంధ్ర ఎంపీలు వాళ్ళు మా వ్యాపారస్తులే, వాళ్లకు రాజకీయం వ్యాపారానికి పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిదారులను మనం గిత్త ఆపినము అనంటే ఇది మామూలు ముచ్చట. సలిచీమల చేత దిక్కి సావరయ సుమతి అని కాపై చిన్నప్పుడు చదువుకున్నది మన గ్యారికి వస్తలేదు. ఈ 2 ఏళ్ల విజయం గుర్తు చేసుకోవటానికి ఇలా జాగరణ పెట్టిన మీద ఇవాళ ఎట్లా ఎట్లా అనేది లేదు. ఇవాళ ఇగో గిట్లా ఉంటుతాం అనే దానికి ఇవాళ ఇక్కడ కూర్చున్నాం తప్ప ఇంకో ముచ్చట లేనేది. ఎవరు కూడా సరిపెడతలేదు ఇవాళ ఇక్కడ అందరి లోపల ఉరుకు నెత్తురు ఉరుకుతూనే ఉన్నది కాబట్టి ఇవాళ ఇంత పోరాటం జరుగుతుంది. నిజంగానండి ఇవాళ కూడా ఒకవేళ మొన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలంగాణ ఎమ్మెల్యే మీటింగ్ పెట్టుకొని మీరు తెలంగాణ అనకపోతే మేము అసెంబ్లీకి రాము అని కేక్కడ కూర్చుంటే ఇవాళ మనం విజయోత్సవ సభ జరుపుకోకపోతుండే కాకపోతుండే అయ్యా అవునా కదా. మరి ఇవాళ విజయోత్సవ సభ జరుగుతలేదంటే కారణం ఏంటి? మన ఎమ్మెల్యేలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజంగా కూడా ప్రజారాజ్యం పార్టీ ఒకటేజీ మీటింగ్ పెట్టుకుంది ఏంటి ఏంటో ఇచ్చిండ్రో వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రో మెల్లమెల్లగరికైతే కానీ ఇంతవరకు పేపర్ అయితే లీక్ కాలే. ఏపీపీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ అవుతున్నాయి కానీ వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రో లీక్ అయితే కానీ ఎంఐఎంకి అయితే ఏమి ఇచ్చిండ్రో అందరికీ. మరి ఒక్క జగన్ కోసం ఎంత గట్టిగా నిలబడ్డారండి 19-20 మంది ఎమ్మెల్యే. కానీ మన ఎమ్మెల్యేలు ఉంటారు సూచన వాళ్ళకు కూడా ఏదో కొంచెం కొంచెమే ఇచ్చిండట 50 లక్షల కోట్ల రూపాయలకే పోయినరట కొందరైతే. మరి మన ఎమ్మెల్యేలు అంటే వీరులు షూరులు అనుకుంటే కానీ కోట్ల రూపాయలైనా వీళ్ళ విలువ అని అనిపిస్తున్నది నాకు అప్పుడప్పుడు. ఆ రీతిలో వాళ్ళ విలువ కూడా కిందనే ఉంటుంది. వాళ్ళైనా ఒక్కటైనా కానీ జర విలువలో పెరుగుతుంది కదా, కానీ ఆ ధైర్యం కూడా వాళ్ళు చేయలేకపోయింది. ఇవాళ తెలంగాణ ఎమ్మెల్యేలు కనుక ఐక్యం ఉంటే ఇవాళ తెలంగాణ పరిస్థితి ఇవాళ ఇంకొక రకంగా ఉంది. మరి నిజంగా బయటకు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి వాళ్ళు మీరు నిన్న మొన్నటిదా కావాలని కలిసింది కదా, ఇవాళ మీకు వ్యతిరేకంగా ఓటేసిండ్రు కదా, మరి ఇప్పుడు మీరేం చేస్తారు అన్నారు. మేము మనం ఎప్పుడైనా కాంగ్రెస్ వెళ్తుంది వచ్చినామే తెలంగాణ కోసం కొట్లాడతాం ధైర్యం చేస్తాం బయటకు వస్తాం అంటే తో సాఫ్ చేసినాం ఎవ్వరు వచ్చినా తయారున్నాం. మనం తెలంగాణ కోసం కొట్లాడటానికి ఎవరు వచ్చినా కలుపుకపోవడానికి తయారున్నాం. ఎవరు కొట్లాడటానికి అడుగు ముందుకేసినా సహకరించడం రానోడు బుద్ధి తక్కువడు కానీ సహకరించినోడు బుద్ధి తక్కువడైతాడండి ఎక్కడన్నా ప్రపంచంలో. వాళ్ళు రాకపోతే వాళ్ళని బుద్ధి తక్కువ పని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీక్ష చేస్తారంటే మనం సహకరించాలి, మానవతా దృక్పథంతో సహకరించడం. ఇవాళ అడిగనికెక్కేస్తే తప్ప ఆయన రమ్మనదా, ఆయనదే కదా తప్పు. ఉత్కర్టానికి ముందుకు వస్తారంటే సహకరించడం. నిజంగా కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీరు కూడా మేము తెలంగాణ కోసం తీర్మానం పెడుతున్నాం ధైర్యం ఉంటే మీరు తీర్మానానికి ఆమోదించండి అని కాంగ్రెస్ వాళ్ళని అని ఉంటే అసెంబ్లీలు ఏమైతుండేనండి? ధూమ్తడాకా కాకపోతుండేనా, లొల్లి లొల్లి కాకపోతుండేనా? కానీ ఎందుకు పెడితే చంద్రబాబు నాయుడు 3.5 గంటలు చెవుటలు రాగా నీళ్లు దాక్కుంటా మాట్లాడిండు కదా, గుడ్లు బయటికి వెళ్ళి కక్కుంటా చేతులు ఊపుకుంటా మాట్లాడిండు కదా, 3.5 గంటల్లో 1 నిమిషం ఎక్కడన్నా తెలంగాణ అన్నాడా, సత్యపైన అమరులను తలుసుకున్నాడా, పెట్టిన కేసులు చూసి బాధపడ్డా, ఉద్యోగస్తులకు జీతాలు ఎందుకు ఇస్తలేరని అడిగినరా, రైతులు తెలంగాణలో బోర్బాయి ఏసీ ఏసీ ఆగమైపోయినరు అని చెప్పి బాధపడ్డా, వాళ్ళకి ఎందుకు బోర్బాయిలకు లోన్ ఇస్తలేరని అడిగినరా. పంచాయతీ మనది కాదు, అది పంపకాల పంచాయతీ తప్ప తెలంగాణ పంచాయతీ అని పట్టదనేది కూడా మనకు అర్థమైంది. ఆయన కనుక ఆ రోజు తీర్మానం పెట్టండి మేము ఓటేస్తామని కనుక చంద్రబాబు నాయుడు ధైర్యం చేస్తే పరిస్థితి తారుమారైతుంది. ఇక ఇన్ని రోజులు నమ్మినాం కానీ ఒక్కరి మాత్రం ఖాయం. 2 ఏళ్ల చరిత్ర తలుసుకున్నాక ఆంజనేయ స్వామి కదా తన చరిత్ర తాను తెలుసుకున్నాక ఎంత ధైర్యం వచ్చిందో ఇలా తెలంగాణ వచ్చి అంత ధైర్యం వచ్చింది. బిడ్డ మీరు లేకుండానే డిసెంబర్ 9 ప్రకటన తెచ్చిన వాళ్ళం, ఇక మేము ముందుకు పోమా, కానీ ఒక్కడి మాత్రం ఖాయం. మిమ్మల్ని బొందబెట్టి మీ బొందల మీదకి వెళ్ళిపోతాం. ఇక రాండ్రి బిడ్డ, ఏ పాట వస్తారో, ఏ ఊరు తిరుగుతారో, ఏ నాయకులు పట్టుకొని వస్తారో, ఎట్లా వస్తారో చూస్తాం. ఇక మీరు ఎట్లా వస్తారో చూస్తాం. మనం
తలుచుకుంటే వస్తాడు అనే కిరణ్ కుమార్ రెడ్డి మన ఊరికి మన ఎమ్మెల్యే తిరుగుతారా మన ఊళ్ళలో అందుకని ఇవాళ మనం ఒక్కటే ఏంటంటే జాగరణ దేనికోసం చేస్తున్నామంటే మన ఉత్సాహం మన గెలుపును మన విజయాన్ని మన పోరాట స్ఫూర్తిని మనం ఇవాళ గుర్తు చేసుకోవడానికి మన తోవలు మనం సాఫ్గా ముందుకు నడవడానికి కావలసిన ధైర్యము ఇవాళ మనకు డిసెంబర్ 9 ఇస్తుంది. డిసెంబర్ 9 అనగానే ఏం రావాలి? పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి ప్రకటన అదికి రావాలి. మన పోరాట స్ఫూర్తి అదికి రావాలి. తెలంగాణ ప్రజల శక్తి అదికి రావాలి. వ్యాధికి వచ్చి మనం ఏమనుకోవాలి? మనం గట్టిగానే ఉన్నాం కానీ మన నాయకులు దాన్ని అమలు చేయించలేకపోయినారు. తప్పు వాళ్ళది కానీ మనది కాదు. 42 రోజుల సమ్మె చేసినప్పుడు ఏం సాధించారు అని అంటారు. అంటే మీరు సమాధానం చెప్పాలి కదా. ఒక్కరిన ఉంది తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో ఈయన ఉంది తప్పు అయితే ప్రజాస్వామ్య రాజరిక వ్యవస్థలను అయితే కొట్లాడి ఏం సాధించాలి కానీ ప్రజాస్వామ్యంలో ఈయనుంది తప్పైతే మనం కొట్లాడి ఐక్యత సాధించడం రాజకీయ చైతన్యం సాధించడం ఎటువంటి శక్తిని ఎదుర్కోవడానికైనా కావలసిన బలాన్ని సాధించడం ఈ బలంతో ముందుకు పోతాం. ఈ బలంతో ఖాయంగా ముందుకు పోతాం. ఎవరికైనా అనుమానం ఉన్నదా? అనేక ఎవరికైనా అనుమానం ఉన్నదా? ఇవ్వరికైతే లేదు కదా. జర గట్టిగా సంపట్టు కొట్టాలి. వీరికెళ్ళి మనం ఉత్సాహంగా పోతాం. ఏ మాత్రం అడిగెనుకేసినా గానీ అమరులైన 700 మంది ఆత్మకు ద్రోహం చేసినటువంటి వాళ్ళమే. ఎమ్మెల్యేలకు ద్రోహం చేసే అలవాటు ఉన్నది కానీ మనం మాత్రం అట్లాంటి ద్రోహం ఉంది తెలంగాణ ప్రజలకు లేదు. తెలంగాణ ప్రజలు అమరులను తలుసుకొని అడుగు ముందుకేస్తుండే కానీ ఎదుర్కొంటుంది కాదు. ఆ తలుసుకుంటాం. ఇవాళ తేలి మనం పక్కా చెప్తున్నాం. కాంగ్రెస్ తో కథం కరో తెలంగాణ హాసిల్ కరో. తెలంగాణ హాసిల్ కరో అంటే తెచ్చుకుందామని కాంగ్రెస్ కథం చేస్తేనే బొంద పెడితేనే ఇక తెలంగాణ వస్తుంది. తప్పింగో మార్గం లేదనేది అర్థమే. ఇవాళ తెలుగుదేశం నాయకులకు చంద్రబాబు నాయకుడికి ప్రత్యేకించి ఒక్కటే మాట చెప్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ పైన ఖచ్చితమైన ప్రకటన చేసి మాతో కలిపి నీవు నిజంగా తెలంగాణ పైన పోరాటం చేయదలుచుకుంటే చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ పైన ప్రకటన చేసి మాతో కలుపు. ఇక లేదంటావు నువ్వు ఇంకోసారి మాట్లాడు తెలంగాణ. నీతో నువ్వు చూసుకో మాతో మేము చూసుకుంటాం. నువ్వు చేసే మోసాన్ని కూడా నేను చెప్పక తప్పదు. నాకైతే ఒక్కటి అర్థమైంది. ఇక ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. చిక్కన్ దొరకల్ సినిమాలో కాంతారావుని ఇంటి కొట్లాడుకున్నట్టు కిరణ్ కుమార్ రెడ్డిను మన చంద్రబాబు నాయుడు కొట్లే. ఈయన కత్తి ఆయనకు తాకాలి, ఆయన కత్తి ఈయనకు తాకాలి. ఎదుగుతూనే ఉంటారు, దొరుకుతూనే ఉంటారు. ఏం కత్తి యుద్ధం బయట, ఏం కత్తి యుద్ధం అని మనం బయట మేము చిన్నప్పుడు చూసి అరే పైసలు వెళ్ళిపోయినారా బాయ్ ఒక్క కత్తి యుద్ధంతో అని చెప్పి మేము అనుకుంటాం. కానీ మేము కత్తి వానికి తాగదు, వాని కత్తి ఈయనకి తాగదు. కసలాంటి కొట్లాడే వాళ్ళు ఇద్దరు మాదట్ట కాదు. చూసినామంటే తెగాయించి కొట్లాడే ఇక మరి మన సర్వాయి పాపన్న కాడికి వెళ్ళి సమ్మక్క కాడికి వెళ్ళి మరి ఎటువంటి పోరాటం మన ఎటువంటి రామరెడ్డి టేబుల్ బయటకు వెళ్తే బట్ట పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళ మీదకి తెగాయించి కొట్లాడు. అనేక మంది పోరాట యోధులు తెలంగాణలో ఉన్నారు. ఆ పోరాట యోధులు సాకరి ఐలమ్మ ఉన్నది, మనకు కుమరయ్య దొడ్డి కుమరయ్య ఉన్నాడు. ఈ పోరాట యోధులను తలుసుకుని ఇవాళ తెలంగాణ ప్రజలు పోరాటం చేయటానికి ముందు కదులుతున్నారు. ఇవాళటి జాగరణ మన పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకోవటానికి, ఇవాళటి జాగరణ మన తొగ మీద మనకు స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగటానికి, ఇవాళటి జాగరణ బలంతో మేము ముందుకు సాగుతాం తెలంగాణ తెచ్చుకుంటామనేటువంటి ఒక కృత నిశ్చయానికి రావటానికి ఇవాళ మనం జాగరణ చేస్తాం. ఇవాళ కూర్చోవాలి అందరం మనం కూర్చోవాలి. ఈ కొట్లాటి ఇక కొసదాకా తీసుకుపోతామనే నిర్ణయానికి రావాలి. వాడు మీరు అంటారు ఉరకపోతే నేను ఎప్పుడు ఉరకాలో నాకెరికే కానీ నీకేమరికేది. నా పంచాయతీలో నువ్వే చెప్తారంటే ఎట్లా? నాతో నేను చూసుకుంటా కానీ నువ్వే వాళ్ళు నాకు చెప్పటానికి నేను ఎట్లా పోవాలో గట్ట ఆలోచన చేసిపోతాం. మనము ఉట్టిగానే ఎట్టి గురుకుతామా? మనం గురుకుడే ఎటువంటి పోయి కొందర వాళ్ళేనా తో చూసుకొని ఉంటాం మనం అంతే కదా. నిన్న సేవా 200 పరుగులు చేసిన గుట్టిగా చేసి ఏ బాల్ ఎట్ట కొట్టానో అట్ట కొట్టాడు. మన గెరికే మన గెరికే అప్పుడు సింగిల్ తీస్తాము, ఫోర్ కూడా కొడతాము, సిక్సర్ కూడా కొడతాము. దేన్ని ఎట్ట కొట్టానో గట్టే కొడతాం కానీ అగాయనికి ఎటువంటి అవసరం అయితే మనకు లేదు. అప్పుడు గది అది పెట్టుకోమని చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చినాం. ఎవరైనా అడగానే కుంగిపోవద్దు. నాకు అప్పుడప్పుడు ఫోన్లు వస్తాయి, టీవీ చూడగానే అదో సరిగా అంటుండు మళ్ళా అరే వాడు ఇస్తేనంటాడే. అనుభవించమరిగిన వాడు ఇచ్చిపోతాడా? కొట్టి తెచ్చుకునే తప్ప ఇంకో మార్గం ఏమన్నా ఉన్నదా?
పోరాటం చేసి తెలుసుకోవాల్సిందే తప్ప ఆ పోరాటానికి మనం సిద్ధంగా ఉంటాం. మనం ఎప్పుడు ఆలోచన చేయొద్దు వాడి ప్రకటన ఇంట్లో ఉండే అట్ట ఉండే మన దొంగ సాఫ్నదా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. దా విషయం మీద మీకు అనుమానం ఉంటే మమ్మల్ని అడగండి, మేము ఎప్పుడైనా మీకు ఏదైనా చెప్పడానికి సిద్ధం. ఒకటే మిత్రులారా, ధైర్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. గత 9 డిసెంబర్ నాడు వీళ్ళు ఉన్నారే, ఇక రేపు వీళ్ళు వచ్చేదేంటి చేసేదేంటి, వీళ్ళేం కొట్టు మీకు తెలుసులేదు, మనతో మనం ఇక పోదాం అంతే కదా, అంతే కదా, అందరైతే కరెక్టే ఉన్నారు కదా. జై తెలంగాణ.